అజినోమోటో ఉప్పు మహాటించర్ మోనోసోడియం గ్లూటామేట్ ఉందని మ్యాగీని నిషేధించిన విషయం గుర్తుందా? దానికే మరో పేరు అజినోమోటో. మన భాషలో చెప్పాలంటే చైనా ఉప్పు. చైనీస్ ఆహార పదార్థాల్లో ఎక్కువగా వాడే ఈ ఉప్పు రుచి కోసం మన కిచెన్లోకి కూడా చేరిపోయింది. అయితే చైనా ఉప్పుతో మనం ఊహించిన దానికంటే ప్రమాదం ఎక్కువని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఫ్రైడ్ రైస్ తయారీలో వాడే ఈ ఉప్పుతో తలనొప్పి, గుండె సంబంధిత వ్యాధులు, శారీరక అస్వస్థత వచ్చే ప్రమాదం ఉందట. అది నాడులను అవసరానికి మించి ప్రేరేపించడం వల్ల మానసిక రుగ్మతలకు దారితీస్తుందట. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీలు దీనికి దూరంగా ఉంటేనే మంచిది. అజినోమోటో క్లోమాన్ని అతిగా ఉత్తేజపరిచి ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా చేసి మధుమేహం వచ్చేలా చేస్తుందట. ఈ ఉప్పు ఎక్కువగా రెడీ టు ఈట్ ఫుడ్, డీహైడ్రేట్ సూప్ ప్యాకెట్లు, ఇన్స్టంట్ నూడిల్స్, అన్ని రకాల సాస్, టమాటో కెచ్చప్లో ఉంటుంది. చైనా ఉప్పులో దుష్ప్రభావాలు ఉన్నాయని గుర్తించిన పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అజినోమోటోను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అజినోమోటోతో దుష్ఫలితాలు తలనొప్పి, నాడులు అతిగా ఉత్తేజితమవుతాయి, గుండె సంబంధిత వ్యాధులు, ముఖంపై మంట, రక్తపోటు, థైరాయిడ్, మధుమేహం, ఆస్తమా, కంటి రెటినాను దెబ్బతీస్తుంది, క్యాన్సర్ ముప్పు కూడా ఉంది. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.